శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా జై జై శంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాలను గమనిద్దాం ఈరోజు అధిక జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి సోమవారం విశాఖ నక్షత్రం పరియోగం గరిజ వణిజ కరణాలున్నాయి ఇటువంటి తిదివార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున సాధారణమైనటువంటి కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి అలానే గత కొద్ది రోజుల నుంచి కూడా వస్తున్నటువంటి కర్త ఏదైతే ఉందో ఆ వాస్తు కర్త ఈ రోజుతో అయిపోతుంది కనుక వాస్తు కార్యక్రమాలన్నిటి కూడా రేపటి నుంచి శ్రీకారం చుట్టుకోవడానికి కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవచ్చు ఈ రోజు ఉన్నటువంటి వారం సోమవారం అయింది కనుక శివారాధనకు విశేషమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవాలి ప్రతి సోమవారము కూడా శివారాధనకు విశేషమే వాస్తవానికి రోజు శివారాధన చేయవచ్చు కానీ సోమమును తన శిరస్సును ధరించినటువంటి వాడు పరమేశ్వరుడు కనుక మనకి సోమశేఖరుడు అనేటువంటి ఉంది ఆ సోమశేఖరుడుగా స్వామి ప్రకాశించేటువంటి రోజు కనుక సోమవారం నాడు శివారాధన విశేషము అలానే ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం అయింది కనుక విశాఖ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయడం కూడా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని మనకు అనుగ్రహిస్తుంది విశాఖ గురుగ్రహ సంబంధమైనటువంటి నక్షత్రం గురుగ్రహ సంబంధమైనటువంటి విశాఖ నక్షత్రం కలిగి ఉండేటువంటి రోజున చేసేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన సజ్యోఫలప్రదాయకమై ముఖ్యంగా విద్యార్థులకు సునిశ్చితమైనటువంటి జ్ఞానాన్ని కోరుకునేటువంటి వారికి మోక్షాపేక్ష కలిగినటువంటి వారికి ఇది చక్కటి శీఘ్ర వరాలను అనుగ్రహిస్తుంది అని చెప్పుకోవచ్చు కారణం ఏమిటి అనంటే స్వామివారు ఓంకార రహస్యాన్ని లోకానికి అంతటి కూడా వెల్లడి చేసినటువంటి గురుతత్వాన్ని కలిగినటువంటి వారు కనుక విశాఖ నక్షత్రం ఉన్నటువంటి రోజున స్వామివారిని సేవించాలి అని ఇది ఒకప్పటి మాట ఏంటంటే కందపురాణాన్ని అనుసరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సర్వసైన్యాధిపతిగా పట్టాభిషేకం అయిపోయిన తర్వాత కైలాసంలో ఉన్నటువంటి ఒకనొక పర్వతమును స్వామివారి నివాసానికి కానీ ఏర్పాటు చేశారట కైలాసం అంతా పర్వతాలతో కూడుకొని ఉంటుంది కదా అందులో ఉండేటువంటి ఒక పర్వత భాగాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క నివాసానికి కానీ కేటాయించారట అలా స్వామివారు ఆ ఉన్నటువంటి పర్వతంలో ఒక గుహలో ఎప్పుడు ఉండే తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఆ గుహకి స్వామివారి పేరు మీదనే గుహుడు అనేటువంటి పేరు వచ్చిందని చెప్పని ఆ గుహలో తపస్సు చేసినటువంటి కారణం చేత కూడా స్వామివారికి గుహుడు అనేటువంటి పేరు వచ్చిందని చెప్పి ఒక మాట అక్కడే స్వామివారిని నివసించినటువంటి కారణం చేత ఆ పర్వతానికి కూడా స్కందగిరి అనేటువంటి పేరు వచ్చింది అందుకని ఆ స్కందగిరిలో ఉండేటువంటి గుహ స్వామివారి నిత్య నివాసమైంది అలా అక్కడ వారు ఉండి తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో ఒకసారి చతుర్ముఖ ప్రజాపతి అయినటువంటి బ్రహ్మగారు ఏదో పరిమిద కైలాసానికి వచ్చి పరమేశ్వరుడు దర్శనం చేసుకుందాం అని చెప్పని అక్కడికి ఇచ్చేశారట అలా విచ్చేస్తూ ఈ పర్వతం వైపు నుంచి వెళ్తున్నారు ఈ పర్వతం వైపు నుంచి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి బాలసుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి చూసి మాయా ప్రభావ కారణం చేత ఆయన సకల సైన్యాధ్యక్షుడు అయినప్పటికీ కూడా దేవతలందరి యొక్క సైన్యాల కూడా అధ్యక్షుడు అయినప్పటికీ కూడా వారికి నమస్కారం చేయకుండా చిన్నవాడే కదా అని చెప్పి ఉపేక్షించి వెళ్ళిపోయట వెళ్ళిపోయి పరమేశ్వరితో సంభాషణలు అవన్నీ కూడా అయిపోయిన తర్వాత తిరిగి పునః వెళ్తున్నారట సుబ్రహ్మణ్యేశ్వర వారు అనుకున్నట్ట కానీలే ఏదో పని మీద వచ్చినట్టున్నాడు ఆ హడావిడిలో బ్రహ్మగారు నన్ను గౌరవించడం సంభావించడం మర్చిపోయినట్టున్నారు వెళ్ళేటప్పుడైనా సరే మనస్సు నిదానించి ఉంటుంది కనుక అప్పుడు గౌరవిస్తారులే అని చెప్పని ఊరుకున్నారట కానీ వెళ్ళేటప్పుడు కూడా బ్రహ్మ నమస్కారం చేయలే దాంతో సుబ్రహ్మణ్యేశ్వరుడు అడ్డగించి బ్రహ్మగారిని అడిగాట అయినా నువ్వు ఏం చేస్తుంటావు అంటే నేను సృష్టి కార్యం చేస్తుంటా అన్నట్ట బ్రహ్మదేవుడు చూడండి ఎంత మాయలో ఉన్నాడు అప్పుడు అన్నట్ట నువ్వు సృష్టి ఏ ప్రకారంగా చేస్తావు దేన్ని ఆలంబనం చేసుకొని చేస్తావంటే నేను నిత్యం ప్రణవజపం చేస్తూ ఉంటాను ప్రణవ తత్వాన్ని విచారణ చేస్తూ ఉంటాను దాని బలిమితోనే నేను సృష్టి చేస్తూ ఉంటాను అని చెప్పని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి బ్రహ్మగారి చెప్పారట ఓహో అలాగా అయితే నీకు ప్రణవార్థం అంతా బాగా తెలుసు అనమాట ఏది తత్వం ఒక్కసారి చెప్పు అని అడిగాట అడిగేసరికి బ్రహ్మగారికి అదేం విచిత్రమో కానీ ఓంకార పరమార్థము స్ఫురించలేదు పాడికే తపోబలం కొంత క్షీణించి ఉన్నటువంటి కారణం చేత సుబ్రహ్మేశ్వరిని గౌరవించిన కారణం చేత ఆయనకు ఉన్నటువంటి తపోబలం కాస్త క్షీణించింది దానివల్ల స్ఫురణకు రాల స్ఫురణకు రాకపోయేసరికి అప్పుడు అనుకున్నాట ఆహా నాలో ములుస్తున్నటువంటి గర్వమును అణిచివేయడానికి కానీ స్వామి చేస్తున్నటువంటి లీలా నాటక విలాసం కనుక ఇదంతా కూడా దీన్ని నేను స్వీకరించాలి ఇది తపస్సు కరువయ్యేటువంటి సమయంగా దీన్ని నేను స్వీకరిస్తాను అనుకున్నట్టు వెంటనే సుబ్రహ్మణ్యేశ్వరుడు వీరబాహును పిలిచి ఈ బ్రహ్మగారు అహంకారి తనకు రాకపోయినా వచ్చని చెప్పని బొంకాడ కనుక నేను తీసుకువెళ్ళి బంధించండి అని చెప్పని బ్రహ్మని బంధింపజేసి తానే ఆ యొక్క బ్రహ్మపీఠమును అధివసించినటువంటి వాడే సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రజా సృష్టినంతా కూడా చేయడం ప్రారంభం చేశాట ఇలా కాలం గడుస్తూ ఉండగా దేవతలు భయపడినటువంటి వారై వెంటనే వెళ్ళి మహావిష్ణువు చెప్పుకున్నట్టు అంతా కూడా అప్పుడు విష్ణుమూర్తి కైలాసానికి వచ్చి పరమేశ్వరుడికి నచ్చజెప్పాట ఇలా మంచి పద్ధతి కాదు త్రిమూర్తులు మన ముగ్గురం కూడా కార్యనిమిత్తమై వ్యవహరింపవలసినటువంటి వారం గనక బ్రహ్మను చెరసాల నుంచి విడిపించవలసింది అని చెప్పని చెప్పాట సరేనని చెప్పిన పరమేశ్వరుడు కూడా నందీశ్వరుడిని పిలిచి నా మాటగా కుమారస్వామి వారికి చెప్పి బ్రహ్మగారిని విడిపించమన్నట్టు సరే అని నందికేశ్వరుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళాడు ఇంతవరకు కథ బాగానే ఉంది కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి నందీశ్వరుడు ఎంతగా చెప్పినా ఆయన ఉలకలేదు పలకలేదు అసలు ఆయనతో మాట్లాడుతున్నట్టుగానే లేడనమాట దాంతో నందీశ్వరుడికి ఇంకేం చేయడం ఆయన తోచక మళ్ళా తిరిగి వచ్చి పరమేశ్వరుడు జరిగిందంతా చెప్పాడు దాంతో స్వయంగా సాక్షాత్తు చంద్రశేఖరుడే కదిరి బయలుదేరి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళేసరికి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎదురేకి వచ్చి నమస్కారం చేసి సాష్టాంగపడి తన తండ్రి యొక్క పాదాలు అంటి నమస్కరించి ఆయన్ని అనేక రకాలుగా గౌరవించి తండ్రిని ఎందుకు వచ్చావైనా పనుంటే కనుక ఎవరితో నాకు కబురు పెడితే నేను చేసి ఉండేవాడిని కదా ఇలాంటి పిల్లవాడి దగ్గరికి ఇంతటి మహానుభావుడమైనటువంటి తండ్రి స్వయంగా నీవే ఎందుకు కదిలి రావాల్సి వచ్చింది అని చెప్పని అడిగితే దానికి స్వామివారు అన్నట్ట ఏం చేయమంటావు ముందుగా నందితో కబురు పంపాను నువ్వు వినలేదు అందుకే నేనే స్వయంగా రావాల్సి వచ్చింది ఆయన బ్రహ్మను వదిలిపెట్టేయి అన్నట్టు ఏదన్నా గాక తండ్రి వాక్యమును పిల్లవాడు వినాలి గనక నేను వదిలివేస్తున్నాను అని చెప్పని మళ్ళీ వీరబాహుని పిలిచి వీరబాహు బ్రహ్మణ చరసాల నుంచి విడిపించు అని చెప్పని ఆయన ఆజ్ఞ జారి వేయగానే బ్రహ్మణ చరసాల నుంచి వదిలిపెట్టారు వదిలిపెట్టిన తర్వాత అప్పుడు ఆ పరమేశ్వరుడు ఎదుగట్ట అసలు ఏం జరిగింది అంటే జరిగిన విషయం అంతా చెప్పాట సుబ్రహ్మణ్యేశ్వరుడు ఓహో అయితే నీకు ప్రణవార్థం తెలుసనమాట అన్నట్టు సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో అదేంటి తండ్రి గారు అలా అంటారు మీరు జగచ్చుని అనేటువంటి పార్వతీ అమ్మవారికి ప్రణవార్థాన్నంతా చెప్తున్నప్పుడు అప్పుడు నేను అమ్మవారి ఒళ్ళో కూర్చొని అమ్మఒళ్ళో ఉన్నప్పుడు మీరు చెప్తున్నటువంటి ఆ ప్రణవ రహస్యాన్ని అంతా కూడా గ్రహించాను కదా ఆ ప్రణవాన్ని ధ్యానం చేయబట్టే కదా ఇదిగో ఇంత స్థాయికి వచ్చాను ఇదంతా మీ అనుగ్రహం కదా ఆ ప్రణవ స్వరూపులైనటువంటి మీరే ఇలా అడుగుతుంటే నాకు విచిత్రంగా ఉంది అన్నట్టు సుబ్రహ్మణ్యేశ్వరుడు అప్పుడు స్వామివారు అలా కాదునైనా నాకు ఆ ప్రణవార్థాన్ని అంతా కూడా నువ్వు చెప్పాలి అని అన్నట్టు అలాగానే సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్నారు ఇంతమంది చూస్తూ ఉన్నారు ప్రణవాన్ని బాహ్యంగా బోధించరాదు అనేటువంటి నియమం కూడా మీరే ఏర్పాటు చేస్తున్నారు కనుక ఎవరూ లేకుండా ఉండేట్లయితే కనుక రహస్యాన్ని మళ్ళీ తిరిగి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను కాదు అందరి ముందు చెప్పవలసింది అని అంటే కనుక అప్పుడు మీ ఆజ్ఞ అవుతుంది నాకు దోషం ఉండదు కనుక అలా అయినా చెప్తాను అన్నట్టు వెంటనే ఉన్న కృణవారందరినీ కూడా పంపించేసి పుత్రాది చేత్ అంటే పుత్రుడి చేతిలో కనుక పరాజయం చెందినట్లయితే తండ్రికి చాలా సంతోషమైనటువంటి లోకవత్తిని అనుసరించి తాను స్వయంగా ఒక పీఠను ఏర్పాటు చేసే పరమేశ్వరుడు ఆ పీఠం మీద సుబ్రహ్మణ్యేశ్వర వారిని కూర్చోబెట్టి తాను కింద శిష్యుల్లాగా కూర్చొని ఏది ప్రణవరహస్యం చెప్పని చెప్పని ఒక గురువు దగ్గర శిష్యుడు ఏ ప్రకారంగా అడగాలో ఆ ప్రకారంగా శుశ్రూష చేసి అడిగేసరికి మొత్తం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ప్రణవరహస్యాన్నంతా కూడా తిరిగి పునః ప్రణవస్వరూపుడు అయినటువంటి ప్రమేశ్వరికి బోధ చేశారట అంటే ఈశ్వరుడికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి భేదం లేదని చెప్పడానికి కానీ వృత్తాంతం పనికి ఇలా జగద్గురు అయినటువంటి పరమేశ్వరుడికే ఉపదేశం చేసినటువంటి కారణం చేత సుబ్రహ్మణ్యేశ్వరుడికి గురునాథుడు అనేటువంటి పేరు వచ్చింది అని అన్నారు అందుకని ఆయనకు గురుస్వామి గురుగుహుడు గురునాథుడు అనేటువంటి పేర్లు వచ్చాయి అంటే గురువులకు కూడా గురువు అని చెప్పని అలాంటి గురువులకు కూడా ఆ గురువు అయినటువంటి స్వామివారు అవతరించి ఉండేటువంటి నక్షత్రము విశాఖ నక్షత్రం గనక విశాఖ నక్షత్రం ఉన్నటువంటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేసినట్లయితే పరతత్వము బోధపడుతుంది మోక్షానికి ఇది వీలుగా ఉంటుంది విద్యార్థులైనటువంటి వారు పీజీ లాంటి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసిస్తున్నటువంటి వారు రంగాల్లో ఉండేటువంటి వారు కూడా ఈ విశాఖ నక్షత్రం ఉన్నటువంటి రోజున సుబ్రమణ్యేశ్వర స్వామి వారిని సేవించినట్లయితే కనుక ఆ సునిశ్చితమైనటువంటి జ్ఞానం వారికి ఏర్పడుతుంది అని చెప్పని మనకి కందపురాణం చెప్తున్నది కనుక దాన్ని అనుసరించి ఈరోజు మనమందరం కూడా ఆరాధన చేయాలి అలానే పరమ పవిత్రమైనటువంటి పురుషోత్తమ మాసాన్ని పురస్కరించుకొని మనం ప్రతిరోజు కూడా ఆ రోజున అధ్యయనం చేయవలసినటువంటి అధ్యాయ సారాంశం ఏదైతే ఉందో దాన్ని సూక్ష్మంగా మరణం చేస్తూ వస్తున్నాం ఆ క్రమంలో ఈ రోజున పురుషోత్తమ మాసం హత్యంలో ఉన్నటువంటి పద్నాలుగో అధ్యాయాన్ని మరణం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మనం అనుకున్నాం దృఢధన్మ మహారాజు వారికి ఆయనలో ఒక తత్వ విచారణ ఏర్పడింది ఆ తత్వ విచారణ ఏర్పడినప్పటి నుంచి కూడా ఆయన చాలా నిరుత్సాహంగా ఉంటూ ఉన్నాడు అని చెప్పాను అలా నిరుత్సాహంగా ఉంటున్నటువంటి రాజుగారి యొక్క రాజధానికి ఒక రోజున వాల్మీకి మహర్షి వచ్చారట ఆ వాల్మీకి మహర్షి రాగానే ఎదురేగి వెళ్ళి స్వాగతం పలికి వారిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి పల్లెల్లో బంగారు పల్లెల్లో మహర్షి యొక్క పాదాలను ఉంచి చాలా శ్రద్ధగా ఆ పాదాలన్నీ కూడా కడిగి ఆ కడిగినటువంటి పాదోదకాన్ని శిరస్సును జల్లుకొని చాలా వినయంగా వినమ్రంగా నిలబడ్డాట చక్రవర్తి ఇప్పుడు వాల్మీకి మహర్షి పొంగిపోయి అన్నాడు ఇంత వినయశీలివి నీ రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉంది అందరూ కూడా విప్పారిన వికసించినటువంటి తామరపూలలాగా అందమైనటువంటి మోములతో ప్రకాశిస్తూ ఉన్నారు కానీ నీవు మాత్రం చాలా విచారంగా ఉన్నావు దానికి గల కారణం ఏమిటి చక్రవర్తి అని అడిగాట దానికి మహారాజ్ అన్నట్ట నేను మహదానందంతో ఒక రోజున వేటకు వెళ్ళాను వేటకి వెళ్ళి అక్కడ అలిసిపోయి దాహం తీర్చుకొని ఒక అందమైనటువంటి చెట్టు కింద కొడుకున్నాను అలా పడుకున్నప్పుడు ఆ చుట్టు మీద ఉన్నటువంటి రాచిలక అందరూ కూడా ధనవంతులైనటువంటి వారు యవనవంతులైనటువంటి వారందరూ కూడా సుఖార్థులై విహరిస్తున్నారే తప్ప పరతత్వ విచారణ చెయ్యట్లేదు అని చెప్పని పలికింది అప్పటి నుంచి నాలో ఒక రకమైనటువంటి నిర్వేదం మొదలైంది ఆ పరతత్వం అంటే ఏమిటి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా చింతన చేయాలో నాకు చెప్పేటువంటి వారు ఎవరు లేకపోయారు మీరు త్రికాల వేదులు సాక్షాత్తు రామాయణాన్ని ప్రవచించినటువంటి వారు కనుక అసలు నాలో ఈ పరతత్వం అనేటువంటి జ్ఞానం అంకురించడానికి కానీ నేను పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏమిటి నా పురాకృత సుకృతం ఏమిటి ఈ పరతత్వాన్ని ఎలా అందుకోవాలి ఈ ప్రశ్నలన్నిటి కూడా సమాధానం చెప్పి నన్ను ఉద్ధరించవలసింది అని చెప్పని ప్రాధాయపడ్డాట ప్రాధాయపడేసరికి సరేనని చెప్పని అప్పుడు వాల్మీకి మహర్షి ప్రాణాయామం చేసి ఒక ముహూర్త కాలం పాటు ఆయన ధ్యానంలోకి వెళ్ళాట ముహూర్తం అంటే ఇరవై నాలుగు నిమిషములు చక్కగా ధ్యానం చేసి ఆయన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతా కూడా తెలుసుకున్నటువంటి వాడే ఆ తృధనర్మ మహారాజుతో ఇలా చెప్పాటా నాయన నీవు పూర్వజన్మలో ద్రవిడ దేశంలో తామ్రపర్ణి నదీ తీరంలో ఉండేటువంటి ఒకానొక గ్రామంలో నివసించేటువంటి బ్రాహ్మడివి ఆ జన్మలో నీ పేరు సుదేవుడు చాలా ధార్మికమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండేటువంటి వాడివి సత్యాన్నే తప్ప ఏనాడు కూడా అసత్యం పలిగేటువంటి వాడివి కావు ధర్మం ఏ ప్రకారంగా నడుచుకోవాలని చెప్పబడిందో ఆ ప్రకారంగా నడుచుకుంటూ ఉండేటువంటి వాడివి పరమవేదాధ్యయనప్పుడు అనేటువంటి వాడు అటువంటి నీవు గౌతమ మహర్షి యొక్క కన్యారత్నాన్ని వివాహం చేసుకున్నటువంటి వాడవై చాలా చక్కగా అందరికీ కూడా ఆచరణయోగ్యంగా చూడడానికి ఇదిగో ఇలా ఉండాలి దంపతులు ఇలా ఉండాలి ధర్మబద్ధమైనటువంటి జీవనం చెప్పడానికి వీలుగా ఉండేటువంటి సుఖవంతమైనటువంటి వైవాహిక జీవితం గడుపుతూ వస్తున్నటువంటి వాడవు నీవు అలాగే నీ ఇల్లాలు కూడా మహాపతివ్రత పరమేశ్వరుని పార్వతీదేవి అనుగమించినట్టుగా ఎప్పుడు కూడా నీకు శుశ్రూష చేస్తూ అనుగ్రహిస్తూ ఉండేది కానీ అదేం విచిత్రమో కానీ అంతపుణ్యాత్మైనటువంటి మీకు సంతాన యోగం మాత్రం ఆ జన్మ ముందు కలగలేదు దాంతో నీవు ఖేదం చెంది బాధపడుతూ ఉంటే నీ భార్య నీకు మోదం కూర్చడం కోసం అని చెప్పని నిస్సంతాన యోగం ఉన్నప్పటికీ కానీ పర్వాలేదు కానీ సంతు కలిగి వారు దుర్మార్గులైనట్లయితే మరింత బాధ కలుగుతుంది కనుక ఇదే కొంతవరకు మేలు అని చెప్పని నీకు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేసింది కానీ సంతానమే కావాలి నువ్వు పట్టుబట్టినప్పుడు మహా మేధావి అయినటువంటి నీ భార్య నిన్ను తపస్సుకు ప్రేరణ చేసింది దాంతో నీవు తపస్సు చేయాలని చెప్పని సంకల్పించినటువంటి వాడవై పరమపురాణ పురుషుడైనటువంటి నారాయణ కోసం తపస్సు చేయడానికి గాను ఉపక్రమించావు అని చెప్పని వాల్మీకి మహర్షి చక్రవర్తికి చెప్పినట్టుగా ఇదో పద్నాలుగవ అధ్యాయ సారాంశం మనకి తెలియజేస్తోంది దాని తర్వాత జరిగిన కథావృత్తాంతం ఏంటనేది రేపటి పదిహేను అధ్యాయంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ రోజునటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం అనిద్దాం మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా ఆ క్రమంలో ఈ రోజున మనం ప్రత్యేకించి భర్తకు భార్యతో కనుక తరచుగా వివాదాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఈ భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి వివాదాలను తగ్గించుకునటానికి భర్త చేయదగినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం అంటే ఏదో చిన్న చిన్న తగాదాలు వస్తున్నాయి తరచుగా వస్తున్నాయి బికాక్గా ఉంటుంది ఇంట్లో ఈ తగాదాలు ఏవి లేకుండా మేము అన్యోన్యంగా ఉండాలి అని అనుకున్నటువంటి భర్తలు భార్యల విషయమై చేయదగినటువంటి చాలా తేలికైనటువంటి సులభ సాధ్యమైనటువంటి పరిహారం ఈ పరిహారం దీనికి మీరు చేయవలసిందల్లా ఏమీ లేదు ఒక ఏడు సోమవారాల పాటు జ్ఞాపకం పెట్టుకొని ఏడు సోమవారాలు మీరు ఏ సోమవారం మొదలు పెట్టారో ఆ సోమవారం నుంచి వరుసగా ఏడు సోమవారాల పాటు ఒక పావు లీటర్ పచ్చి ఆవు పాలు తీసుకోండి ఇవి ప్యాకెట్ పాలు కాకుండా అయినంత వరకు పితికినటువంటి పాలుగా ఉండే విధంగా జాగ్రత్త తీసుకోండి ఒక పావు లీటర్ పచ్చి ఆవు పాలు తీసుకొని వాటితోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోండి శివాలయానికి వెళ్ళి ఈ పచ్చి పాలు తీసుకువెళ్ళి పావు లీటర్ పాలు కూడా చక్కగా అర్చకుడుకి ఇచ్చేసి ఇదిగోండి నా భార్య పేరు మీద నా పేరు మీద మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండాలని చెప్పండి సంకల్పం చెప్పి అభిషేకం చేయండి అని చెప్పండి చక్కగా వాళ్ళు అభిషేకం చేస్తారు ఇలా వరుసగా ఏడు సోమవారాల పాటు కనుక అభిషేకం చేయించుకోగలిగినట్లయితే ఈ భార్యావర్తల మధ్యలో వచ్చేటువంటి చిట్టి పుట్టి తగాదాలు ఉన్నాయో ఇవన్నీ కూడా సమస్యపై అన్యోన్యంగా అర్ధనారీశ్వరుడు వలె అన్యోన్యంగా ఎప్పటికీ కూడా ఆదర్శంగా ఉండటానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైన అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి